శ్రీ సుబ్రహ్మణ్యం ప్రేమతో మీ సుబ్రహ్మణ్యం శ్రీమతి శ్రీ సుబ్రహ్మణ్యం ప్రేమతో మీ సుబ్రహ్మణ్యం ఈ సతీ ఈ పతి ఒకరికొకరు పూర్వ పుణ్యం సుబ్రహ్మణ్యం శ్రీమతి శ్రీ సుబ్రహ్మణ్యం ప్రేమతో మీ సుబ్రహ్మణ్యం ఎక్కువ మాట్లాడుతున్నారు. ఎక్కువ మాట్లాడటం కదండి, మీరు నన్ను మోసం చేశారు. అమ్మా, నువ్వు ఈయనతో కాపురం చేయలేవు, పద మన ఇంటికి. ఇది మీ మావ అల్లుళ్ళ మధ్య వ్యవహారం, మీరు మీరు తెలుసుకోండి, మంచిలోకి నన్ను లాక్కండి. ఆ ముసలాడు నమ్మించి మోసం చేశాడు. ఏంటండి ఇది? మల్లె పూల వాన 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 రాను రాను, మీరు మరీ చిన్నపిల్లడైపోతున్నారు. నీ దగ్గరేగా, నీకోసం ఏం తెచ్చానో చెప్పుకో. ఇంకా చెప్పేదే ఉంది? మల్లెపూలు పోసారుగా. కాదు. ఏంటో మీరే చూపించండి. ఈ రాత్రికి పాయింట్ చాలు. ఏంటలా అరిచావు? ఏంటలా దయ్యాన్ని చూసినట్టు భయపడ్డావు? ఇది ఎల్లో రోజ్. నాకు ఎల్లో రోజ్ అంటే భయం. భయమా? అవును, మా ఫ్రెండ్ సరిత మొగుడు ఎల్లో రోజ్ కి మత్తు మందు రాసి దానికి వాసన చూపించి మరీ చంపేశాడు. అలాగా? అయినా నేనెందుకు అలా చేస్తాను? మీరు చేయకపోయినా ఆ పువ్వును చూస్తుంటే చనిపోయిన నా ఫ్రెండ్ గుర్తొచ్చింది, నా మనసు బరువెక్కింది. చూడు మణి, పడుకునేటప్పుడు మొగుడు గుర్తుకు రావాలి గాని చచ్చిపోయిన ఫ్రెండ్ కాదు. అవన్నీ మర్చిపో. మర్చిపోలేనండి. మర్చిపోయేటట్టు నేను చేస్తాను. వద్దండి, నా మనసేం బాగుండలేదు. ఎన్ని రోజులు బాగుండదే? పెళ్ళై వారం రోజులైంది, కనీసం నన్ను ముట్టుకొనివ్వలేదు. దయచేసి రాత్రికి వదిలేయండి. వదలను. నా ఫ్రెండే గుర్తొస్తుంది. ఈ రాత్రికి నువ్వు నా నుంచి తప్పించుకోలేవు. తప్పించుకోవడానికి చూసావా? నా చేతిలో చస్తావు. వద్దండి, ప్లీజ్ అండి. ఏదో పోనీ కదా అని వదిలేస్తే రోజుకో కథ చెప్పి తప్పించుకుంటావా? దయచేసి ఈ రాత్రికి వదిలేయండి. ముసలాడు ఏమి చేయలేడు అనుకుంటున్నావా? ఈ రాత్రికి నీ పని కథం. ఆగవే, ఎక్కడికి పోతావు? ఆగా, చింతామణి, ఎక్కడికి పోతావే? ఈ రోజు నిన్ను వదలను. ఏమండి, తలుపు చప్పుడవుతుందండి. బా, ఏ పిల్లో ఇంటుందిలేవే, పడుకో. అబ్బా, పిల్లయితే తలుపెందుకు కొడుతుందండి? అది తలుపులు కొట్టే పిల్లేమోనే. ఏమండి, నాకు భయంగా ఉంది, లేవండి. లేవండి. ఏంటి,
మన మెయిన్ డోర్ తలుపు మన బెడ్రూమ్ తలుపు రెండు కూడా చప్పుడు వినిపిస్తుందండి. కొంప తీసి కొంపలోకి దొంగలేమన్నా దూరేమో. అమ్మో దొంగలంటే నాకు చాలా భయం. నాకు సరదా, నేను సంకలేసి తిరుగుతుంటాను. అయినా రెండు డోర్లు ఒకేసారి ఎత్తు కొడతారే. ఏవండి, ఒక దొంగేమో మీ అమ్మగారి బెడ్రూమ్ తలుపు, ఇంకో దొంగేమో మన బెడ్రూమ్ తలుపు కొడుతున్నట్టున్నాడు అండి. సుప్పు తలుపు తీరా. అవునే, ఆడదొంగ అనుకుంటా. నా పేరు కూడా తెలిసిపోయింది, నన్ను పేరు పెట్టి మరీ పిలుస్తోంది. ఒరే సుబ్బిగా తలుపు తీరా. ఏవండి, అది దొంగ గొంతు కాదు, అత్తగారి గొంతులా ఉంది. అమ్మ గొంతులాగే ఉంది. ఇలా పిలిస్తే గాని తీయమని దొంగలు అమ్మ వయసు ఇంప్లిక్ చేసి మరీ పిలుస్తున్నారేమో. అది నిజమేనండి. ఈ పిలుపు మీకే. అవును, ఎదవా అంద కదా నన్నే. మీ అమ్మగారే, వెళ్ళి తలుపు తీయండి. వస్త్రా అబ్బా వస్త్రానే. అరే తలుపు తీయడానికి ఇంతసేపు ఏమిట్రా? ఏమైంది? కింద ఎవరో తలుపు కొడుతున్నారు, దొంగలేమోనని నాకు భయం వేస్తోంది. దొంగలైతే నీకు భయం ఎందుకే? నిన్ను చూసి ఆలే భయపడతారు. చాలా అర్మై. సర్లే, నువ్వు వెళ్ళి ధైర్యంగా తలుపు తీ. నేను ఉన్నాను కదా. అమ్మో నేనెళ్ళను, నాకు భయం. అలా నువ్వు వెళ్ళి తలుపు తీవా, నీ పక్కనే ఉంటాను నేను. నువ్వు టూ అన్నప్పుడు నేనేం ఫీల్ అవను. అలా వెళ్ళవా? ముందు మీరు వెళ్ళి తలుపు తీయండి, మేమిద్దరం మీ వెనకే ఉంటాం. నా వెనకే ఉంటారు కదా, అయితే రండి రండి. ఏంటి, నా వెనకాల ఉంటారని ఎక్కడ ఉంటారు? ఇలా అయితే నెలంతే. రండి వచ్చారా? పట్టుకోండి పట్టుకోండి. సుబ్బాయ్ నేను రా. అక్కాయ్ హనుమంతు. నువ్వా? భయపడిచేస్తారే, ఏపీ మొహాలు వేసుకుని పదండి. మావాయ్, అర్ధరాత్రి పొడొచ్చి మా అందరినీ భయపెట్టకపోతే రేపు ఉదయాన్నే రావచ్చుగా. వామ్మ, రేపు ఉదయాన్నే వచ్చింటే నిజంగానే రేపు అయిపోయేవాడ్రా సుబ్బాయ్. ఏమైందిరా అక్కాయ్? అసలు జరిగిందంతా చెప్తే మీ అందరికి హర్రర్ సినిమా చూసినట్టుంటది గాని. రేపు ఉదయాన్ని చెప్తాను, వెళ్ళి పడుకోండి. ఏమై ఉంటుందండి? రేపు ఉదయాన్నే చెబుతాడు కదా. అలా చూడకపోతే వెళ్ళి తలుపేసేయచ్చుగా. నేనేం ఫీల్ అవను, వెళ్ళి తలిపేసేయండి. పిరికెదవా. అదే అన్నాయ్, అట్టా జరిగింది. ఎప్పుడు నవ్వని మిమ్మల్ని ఏంటి మా వాడు నవ్విస్తున్నాడు? నిన్న రాత్రి మన్మధరావుతో సోమనం గురించి చెప్తున్నాడు. నిజమే, అర్ధరాత్రి పూట వచ్చి తలుపు కొడితే దొంగోడేమో ఇంట్లో అందరం జరిచొచ్చాం. సుబ్బాయ్, ఈ రోజుతో ఆ ఆడవేషం గోలపోయింది. ఆ గోల పోయింది కదా, ఇంకా నువ్వు డ్యూటీలో జాయిన్ అయిపో. ఇదిగో ఈ పేడు మొహం వేసుకుని మన్మధరావు కనిపించావు గానీ మొదటిగా మోసం వస్తుంది. సర్లే మావయ్య, ఇంకా నీ ఎంట్రీ వచ్చింది. స్టోరీ తెలుసుగా, చూసుకో ఎలా అడిస్తానో. ఆ మన్మధరావు నీ కొట్టే దెబ్బకు గిర్రుని తిరిగి పడాలి. అన్నయ్య జాగ్రత్త, ఆ మన్మధరావు తక్కువడు కాదు, అనుభవంతో చెప్తున్నాను. ఆడు కొట్టే దెబ్బకి నువ్వు గిర్రుని తిరిగి పడతావు. నేను కొట్టేది చేత్తో కాదు అన్నయ్య, బుర్రతో. ఆ బుర్రతోనే 20 లక్షలు కొట్టాడు. చూస్తూ ఉండు అంతకెంత ఎలా వసూలు చేస్తానో. మావయ్య, నువ్వు మన్మధరావు ఇంటికి వెళ్ళి సంతోషి మాత వ్రతం ఉంది, మా అమ్మాయిని ఇంటికి పంపించండి అని అడుగు. అలాగే అడుగు. సుబ్బాయ్, మళ్ళీ ఆడవేషం ఏమని పెళ్లి పిల్ల ఏమైంది సాబ్? ఒరేయ్, నీకు పెళ్లి పిల్లల్ని చాలా మంది చూశాను, ప్రతి ఒక్కళ్ళు అబ్బాయి పేరేంటి అంటారు. చెప్పగానే ఆహా అంటారు. ఏం చేస్తాడంటే ఇంటింటికి వెళ్ళి పొగేసి అమ్మాదే అమ్మాదే అంటాడంటే పోపే అన్నారు నన్ను. అదేమి సాబ్, ఇది మా ఫ్యామిలీ ప్రొఫెషన్. ఇలా పొగేస్తే పొట్ట నిండదురా, కష్టపడి 2 లక్షలు సంపాదించి చూపించు. అప్పుడు నేను నీకు పిల్లని చూపిస్తా, 2 లాక్ రూపాయి. అలా అయితేనే నీకు పెళ్లి పిల్ల. అప్పుడు నువ్వు అమ్మాదే అమ్మాదే కాదు అమ్మాయిదే అమ్మాయిదే అని అడగచ్చు. పాపాయి కావాలంటే 2 లాక్ రూపాయి కావాలా సార్? అయితే అమ్మాదే 2 లాక్ రూపాయిదే 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 అమ్మా. చూసావా, ఆడు పొగ పెడతా 2 లక్షలు సంపాదించలేడు, మన ఆఫీస్కొచ్చి అమ్మాదే అమ్మాదే అనలేడు. ఐడియా అంటే అలా ఉండాలి. చింతామణి
చింతామణి, ఎక్కడికి పోయావు చింతామణి? కరెంటుతో పాటు పోయావు, కరెంట్ వచ్చింది, నువ్వు మాత్రం రాలేదు. ఎక్కడికి పోయావు చింతామణి? చింతామణి అమ్మా, చింతామణి మామగారు సరిగ్గా సమయానికి వస్తున్నాడే, ఏం చెప్పాలో ఏంటో. అమ్మాయి చింతామణి, చింతామణి. ఏంటి మామగారు ఇలా వచ్చారు, కూర్చోండి. క్షమించండి అల్లుడు గారు, మీ పట్ల నేను చాలా తప్పుగా ప్రవర్తించాను. మీరు బయటికి పొమ్మన్నా నేను తలంచుకొని వచ్చాను, ఎందుకంటే ఎంతైనా ఆడపిల్ల తండ్రిని అణిగిమణిగి ఉండాలి. ఏంటివన్నీ? కూతురింటికి వస్తూ ఒట్టి చేతులతో రాకూడదంటారు అందుకని. అమ్మాయి, అమ్మాయి చింతామణి లోపల స్నానం చేస్తుంది అనుకుంటా. స్నానం చేస్తుంది. చింతామణి చేత సంతోషి మాత వ్రతం చేయించాలనుకున్నాను, అందుకని ఇంటికి తీసుకెళ్దామని వచ్చాను. మీరు తీసుకెళ్ళడానికి వచ్చారా? ఏమైందండి? పోనీ ఓ పని చేయండి, ఇద్దరు కలిసి రండి, ఒకరోజు ఉండి వెళ్ళిపోతురు గాని. అంటే అది ఏంటి అల్లుడు గారు, నీళ్ళు అమ్ముతారు, మీకెన్నో పనులుంటాయి కాదన్ను, కానీ వ్రతం చేస్తోంది ముఖ్యంగా మీకోసం, అమ్మాయి సౌభాగ్యవతిగా ఉండాలని. ఆ వ్రతం ఏదో వచ్చే వారం చేయించవచ్చు కదా. కుదరదండి, ఈ పౌర్ణమిలోగా అమ్మాయి చేత సౌభాగ్యవతి వ్రతం చేయిస్తానని ఆ సంతోషి మాతకి మొక్కుకున్నా. నేను చెప్తే మీకు రుచించదు, అమ్మాయి చేతే చెప్పిస్తా. అమ్మా చింతామణి, చింతామణి. అరే ఓ, ఎవరు బే అందారు? అల్లు గారు ఎవరో వచ్చినట్టున్నారు. ఎవరో మోటు మన్మధరావు కౌనయ్యదారు. నేనే సార్. వీరే మా అల్లుడు. రండి సార్, చెల్. కూర్చోండి సార్. ఏం కావాలి సార్? ఎస్ఐ గారు, ఇది మా అమ్మాయి పెళ్లికి కొన్నది. ఓ భల్లే భల్లే బిలాలోగయ్యా. ఎస్ఐ గారు, ఈ చీర మీ దగ్గరకి ఎలా వచ్చింది? ఊరవతల చెరువు దగ్గర ఈ శారీయా, పక్కనే తొప్పల్లో ఈ చెప్పులియా, దాని పక్కనే ఈ సెల్ ఫోనియా. ఈ సెల్ ఫోన్ నేనే చింతామణికి ఇచ్చాను. భల్లే భల్లే అంటే చింతామణి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుందా? ఏ ఆత్మహత్య నహీ, హత్య హై. అచ్చా హై. అచ్చా నహీ, హత్య హత్య, మర్డర్ హై, మర్డర్ మర్డర్. మర్డరా? హా మర్డర్. ఈ సెల్మే వీడియో రికార్డ్ అయింది చూడండి. వదల్ను, ఈ రాత్రికి నువ్వు నా నుంచి తప్పించుకోలేవు. నన్ను ఏం చేయకండి. ఏంటి, పోనీ కదా అని వదిలేస్తే రోజుకు ఒక కథ చెప్పి తప్పించుకుంటావా? వద్దండి ప్లీజ్ అండి. ముసలాడు ఏమి చేయలేడు అనుకుంటున్నావా? ఈ రోజు నా చేతిలో నీ పని కథం. దయచేసి ఈ రాత్రికి వదిలేయండి. దేఖ, ఇందులో ఉన్నది పద్మాష్. ఆ ఆర్తనాదాలు అరుపులు మా అమ్మాయివేనండి. పాపాత్ముడా, మా పాపని బొట్టను పెట్టుకున్నావు కదరా, చింతామణి లోపల స్నానం చేస్తుందని చెప్పావు. అది కాదు మామయ్య, నేనే పాపం చేయలేదు మామయ్య. భల్లే భల్లే అబ్బి, మేరకు సమజ్ గయా. మీ అమ్మాయిని ఎవరో తొరుముకుంటూ వెళ్ళి చెరువు దగ్గర నీళ్ళల్లో ముంచి ముంచి చంపేసుంటారు, అందుకే ఆ పక్కనే ఈ శారీ మిలగయా, ఏ చెప్పలు మిలగయా, ఏ సెల్ ఫోన్ బి ఉదరి మిలగయా. అంతేకాదు, ఆ తుప్పల్లో పచ్చని ఆకులు, ఒక ఆకు మీద రక్తపు పొట్టు, ఇంకొక ఆకు మీద కన్నీటి బాగు, మూడో ఆకు మీద ఆర్తనాదాలు. ఆకు మీద ఆర్తనాదాల? ఏదో ఫ్లోలో అనేసలేవయ్యా, మీ అమ్మాయిని ఎవరో చెరువులో ముంచి చంపేశారు. దుర్మార్గుడా, నా కూతుర్ని బలి తీసుకున్నావు కదా. నాకే పాపం తెలియదు బావయ్య, నేను చంపలేదు బావయ్య. చంపకపోతే చీర చెప్పులు సెల్ ఫోన్ అక్కడే ఎందుకు ఉంటాయి? సార్ నాకే పాపం తెలియదు సార్, నన్ను నమ్మండి. ఓకే ఓకే, నీకేమీ తెలియదు, మరి సెల్ ఫోన్ లో ఉన్నది ఎవరు? నేనే. ఈ ఒక్క ముక్క చాలు నువ్వు అమ్మాయిని చెరువులో ముంచి చంపేశావంటానికి. అసలు ఆ చెరువు ఎక్కడుందో నాకు తెలియదండి. తెలిసినా తెలియనట్టు చెప్తాడండి. నిజంగా నాకేం తెలియదు, నా చింతామణి నేను చంపుకుంటానా? అల్లుడు గారు భలే, మీరు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోయినా నేనేమీ అనుకోలేదు. భలే,
మీరు ఇంట్లోంచి బయటికి పండి అని గెంటేసినా కూడా నేనేం బాధపడలేదు. నా మీద కోపం మా అమ్మాయి మీద చూపిస్తారండి. ఈ ఘోరం తెలిస్తే వాళ్ళమ్మ అదే మా ఆవిడ గుండాగి మరజాతి. భగవంతుడా నాకెన్ని కష్టాలు. ఎస్ఐ గారు, నేనే చంపానంటున్నారు కదా, ఇంతకీ బాడీ ఎక్కడుందో చూపించండి. ఇంకా దొరకలేదు. చెరువు అంగులు అంగులు వెతుకుతున్నాం, చేపలు తినేసిన ఏమో అని చిన్న డౌట్. డెడ్ బాడీ దొరకలేదనుకో, డెడ్ బాడీ మిస్సింగ్ కేసు, మర్డర్ కేసు రెండూ పెడతాం. అంటే నీవే హత్య చేసి శవాన్ని కనిపించకుండా దాచేస్తుండొచ్చుగా. దేకు మీకు 3 రోజులు టైం ఇస్తున్నా, ఐ మీన్ 2 దిన్ టైం దేరే. ఈలోగా బాడీ కనిపించిందా సరే సరే, లేకపోతే తుమారా బాడీ బరస్ట్ అవుతే అదే అరెస్ట్ అవుతా హాయ్. ఏ సెల్ ఫోన్యా, ఏ చెప్పలియా సార్, ఏ ఉండనివ్వండి సార్, మా ఆవిడ తీపి గుర్తులు. ఏ బీరువాలో లేవా, చాలా ఉన్నాయి. ఇవి సాక్ష్యాలయ్యా, ఇవి ఏమంటావే. ఏ యాపిలియా, ఏ బత్తాయ్యా, ఏ జారుయ్యా. నిక్షేపం లాంటి అమ్మాయిని చంపేశావు కదరా రే, నిన్ను నేను జైలు పంపకుండా ఊరుకోను. నాకేం తెలియదు మామయ్య, అసలు ఏం జరిగిందంటే అలా భయపెట్టారంతే. ఆ తర్వాత ఏం జరిగిందో నాకేం తెలియదు, ఇప్పుడు ఇలా జరిగింది. నీ మాటలు ఎవరు నమ్ముతాడు, 2.5 లక్షలకు సంతకం పెట్టించుకుని 22.5 లక్షలు మార్చిన వాడివి. మామయ్య గారు, 20 లక్షలు కక్కుర్తి పడిన మాట నిజమే. చింతామణికి నగలు చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు అలాగే అంటావు. కావాలంటే 20 కాదు 25 లక్షలు ఇస్తాను. ఈ గడ్డ నుంచి గట్టెక్కించండి. బంగారం లాంటి పెళ్ళైపోయిందిరా, నీ డబ్బు ఎవడికి కావాలి. అంత మాట అనకండి, 25 లక్షలు ఇస్తాను. కేసు సంగతి మర్చిపోండి, ఉండండి డబ్బులు తెస్తాను. అమ్మయ్యా దారిలో పడ్డాడు. నేనేంటో నీకు తెలియదురా, 25 లక్షలు తెస్తే దానిలో 5 లక్షలు నేను నొక్కేసి 20 లక్షలే నువ్వు ఇచ్చావని చెప్పి సుబ్బుకి చెప్తా. మామయ్య ఇవిగో 25 లక్షలు, దయచేసి పోలీస్ రిపోర్ట్ ఇవ్వకండి. నిజంగా మీ అమ్మాయి చనిపోయి ఉండదు, ఈలోగా ఎక్కడుందా నేను వెతికిస్తానుగా. మీరు ఇంతగా చెప్తున్నారు కాబట్టి తీసుకుంటున్నా. అత్తయ్య గారికి ఏం చెప్తారు? ఇద్దరు హనీమూన్కి వెళ్ళారని చెప్తానండి. అమ్మయ్య 1 గంటం గడిచింది, ఇంకా ఎస్ఐ గారికి కూడా ఎంతో కొంత ముట్ట చెప్పి ఈ కేసు క్లోజ్ చేయించుకోవాలి. ఈ డబ్బుతో సరాసరి ఇంటికి వెళ్తా, సుబ్బు సంగతి తర్వాత చూద్దాం. సూట్ కేసు బరువుగా ఉందా? ఉంది. ఎక్కడికి వెళ్తున్నావు? ఏం లేదు, ఇంటికి వెళ్ళి తీరిగ్గా లెక్క పెట్టి ఆ తర్వాత ఆఫీస్కి వద్దామని. ఆ నొక్కులకి ఏమీ తక్కువ లేదు, ఎనకాల ఎక్క ఎక్క ఎక్కుతానయ్యా. మొత్తానికి ఆ ముసలోడు తగ్గించి కంచెం శుల్కం వసూలు చేసాం మామయ్య. లేకపోతే ఆ మన్మధరావు ఈ రామాన్నే మోసం చేస్తాడా? మిమ్మల్ని మోసం మాత్రమే చేయాలనుకున్నాడు. నేనేమాత్రం అజాగ్రత్తగా ఉన్నా, నా శీలం పోయి నా బతుకే నాశనం అయిపోయి ఉండేది. బేతాళ శవంలా రోజుకో కచ్చి చెప్పి తప్పించుకునేసరికి నా తల ప్రాణం తోకలోకి వచ్చింది. పాపి చిరాయి అని మా ఆయన వచ్చినట్టున్నాడు. ఆయన ఏంటి అలవాట్లో పొరపాట్లే. ఆడి మిమ్మల్ని చూస్తే కొంప ములుగుతుంది, నీ లోపలికి వెళ్తాకుండా. నీ పని ఏం చెబుతాను రా. మీరా మన్మధరావు గారు, కూర్చోండి. ఏం కూర్చోటం అయ్యా, దిక్కుమాలిన సంబంధం ఒకటి అంటకట్టావు. దిక్కుమాలిన సంబంధం? అమ్మాయిని చూసి అబ్బా ఏమందుకత్తే, ఐశ్వర్య రైలా ఉంది, నేను చేసుకుంటాను అంతేనే కదా మీకు ఇచ్చి పెళ్లి చేసావు. నీ వల్ల ఎంత గొడవ జరిగిందో తెలుసా? నా డబ్బు పోయింది, పెళ్ళాం పోయింది, ఇప్పుడు పరువు కాస్త పోయేటట్టుంది. అంతే కదా, మీ వల్ల నా బిజినెస్ మొత్తం పోయింది. నా వల్ల? అవును, ఇంత క్రితమే మీ మామగారు వచ్చి మిమ్మల్ని నన్ను తెగ తిట్టాడు. ఆయనకేదో కన్యా శుల్కం 20 లక్షలు ఇవ్వాలంట కదా ఇమ్మంటున్నాడు. వీడేం తండ్రయ్య బాబు, మనిషి కంటే మనీ మీద ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. తవరు మాత్రం ఏం తక్కువ తిన్నారు, నాకు 2.5 లక్షలు ఎగ్గొట్టట్టు. మీ మామగారికి 20 లక్షలు ఎగ్గొట్టారంట కదా, తర్వాత 25 లక్షలు ఇచ్చాగా. ఎందుకు ఇచ్చారు? కేసు నుంచి బయటపడటానికి ఇచ్చారు. అయినా మీకు అంత అర్థం ఏంటండి, కొబ్బరి ముక్కలాంటి అమ్మాయిని రేప్ చేసి చంపేసి చెరువులో పడేస్తారా? నా పర్సనాలిటీ రేప్ చేసేటట్టుందయ్యా, ఏదో భయపెడదామని గట్టిగా అరిచానయ్యా. అదంతా సెల్లో రికార్డు చేసి
నా బతుకంతా బజార్కి ఇడిచిందయ్యా. అయిపోయింది అది అయిపోయిందండి. మీరు ఏం చెబితే దానికి ఊ అంటారా? మీరే చంపేశారు కదా, అదిగో మీరు ఒప్పుకున్నారు. నిజంగా నాకేం తెలియదు అయ్యా, సరిగ్గా ఆ టైంలో కరెంటు పోయింది, అది పారిపోయింది, నా బతుకులో వెలుగు ఆరిపోయింది. మీ వెలుగు నీడల సంగతి నాకెందుకు సార్? సార్ మీ దగ్గర 2.5 లక్షలు మీ మామయ్య తీసుకున్నాడు కదా. మామయ్య ఆ కర్రోడు, ఆ దరిద్రుడు, వాడికి నాకు ఏ సంబంధం లేదు. మీ మ్యారేజ్ సంగతి దేవుడు ఎరుగు. ఏ క్షణాన నా మ్యారేజ్ రింగ్స్ లో మీ కాలు పెట్టారు శని పట్టేసింది. ఇంతవరకు ఒక్క క్లయింట్ రాలేదు. మీ మామగారికి మీరు ఆ దరిద్రుడు మా మామ కాదు. సరే ఆ రామం గారికి మీరు 2.5 లక్షలు ఇస్తానని ఇవ్వలేదంట, ఆయన నా మీద పగబట్టేశాడు. నా మ్యారేజ్ రింగ్స్ గురించి బయట బ్యాడ్గా టామ్ టామ్ చేస్తానంటున్నాడు. మర్యాదగా మీరు 2.5 లక్షలు ఇవ్వండి, లేదో మీడియాని పిలుస్తాను, ప్రెస్ని పిలుస్తాను, ప్రజల్ని పిలుస్తాను, మీ గురించి ఉన్నది లేని చెప్పేస్తాను. వీళ్ళ లెక్కలేంటో నాకేం అర్థం కావట్లే. 20 లక్షలు, 2.5 లక్షలు, 5 లక్షలు, అంత మాట ఎందుకులే. కానీ రేపు ఇంటికి రా, 2.5 కాదు 5 ఇస్తా. బాబా బాబు ఎవరికి చెప్పకు, పుణ్యం ఉంటుంది. మీరు నాకు 5 లక్షలు ఇవ్వాలి కానీ ఎవరితోనే ఏంటండి, నాతో నేనే చెప్పుకోను. సరే నువ్వు ఆ పని చేయి, వెళ్ళొస్తా. అనవసరంగా ముసలో నా దగ్గరకు తిరిగిపోయాడు. ఏంటి మరో 5 లక్షలా? సుబ్బాయ్ దోచింది చాలు, పెరుగుట విరుగుట కొరకే అని అతిగా పోవడం మంచిది కాదు. ఏమంటావన్నాయ్? నిన్ను నోరు మూయమంటాను సన్నాయ్. అశుభం పలక్కు, లక్ష్మీదేవి తనంతట తాను నడుచుకుంటూ వస్తుంటే మొహాలా పెట్టి మోకాలు అడ్డం పెట్టకు. చూడు సేతరాజు, నన్న నిన్ను కాదు ఆని, ఇగా నీ సంగతి నువ్వు చూసుకో, మా సంగతి మేము చూసుకుంటాం. నేను సేతురాజునే, నా సంగతి నేను చూసుకుంటే ఈ సంగతి ఇక్కడ దాకా వచ్చిండేది కాదు. ఈ నాటకంలో కష్టపడింది నేను, సంపాదించిన దాంట్లో సగం నాకు రావాల్సిందే. సగం ఎందుకు, మొత్తం తీసుకో. ఇస్తే తీసుకుంటాను, ఇవ్వకపోతే ఊరుకోవే. ఇది అలాకులంగా అన్నావు, నిజంగా సిరీస్ అయిపోతావేంటి? ఎంతైనా మనం మనం చుట్టాలి, డబ్బులు అడుకోకూడదు. డబ్బు రాగానే మొత్తం మూట కట్టేద్దాం, శ్మశానంలోకి వెళ్దాం, మరిసెట్ కింద కూర్చుని ఎవరు వాటా వాళ్ళు పంచేసుకుందాం. ఈ మాత్రం దానికి శ్మశానంలో పంచుకోవాలా, మా ఇంట్లో పంచుకోకూడదా? కరెక్టే కదా, అన్ని చావు తెలితేటలు నువ్వు. నిజమే,